Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హైకోర్టు కోర్టు చీఫ్ జస్టిస్ల బదిలీలు నారాయణ లీకుల వెనుక చంద్రబాబు ఉన్నారా? ఏపీ తెలంగాణలో న్యాయమూర్తులను మార్చే కుట్ర జరుగుతోంది. ఢిల్లీ కేంద్రంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై లాబింగ్ చేస్తున్నాయంటూ సిపిఐ నారాయణ ఆరోపణలు చేసిన రోజుల వ్యవధిలోనే న్యాయమూర్తుల మార్పుపై కొలీజియం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధికారికంగా దీనిని ఎవరూ ధృవీకరించకపోయినా ప్రధాన పత్రికల్లో దీనిపై వార్తలు రావడం సంచలనంగా మారింది. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి స్థానంలో అరూప్ కుమార్ గోస్వామి, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ చౌహాన్ స్థానంలో హిమ కోహ్లీ రాబోతున్నారనేది ఆ వార్తల సారాంశం. సాధారణ బదిలీలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారా లేక రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి వల్లే కేంద్రం సూచనలతో కొలీజియం ఈ నిర్ణయం తీసుకుందా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. అయితే సిపిఐ నారాయణ వ్యాఖ్యలే మరోసారి ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. అసలు ఢిల్లీలో ఏం జరిగింది, దీనిపై నారాయణకు ఎలా లీకులు అందాయనేది అంతు చెక్కకుండా ఉంది. ఒకవేళ అలాంటి లీకులు ఏమైనా ఉంటే ముందుగా చంద్రబాబుకి ఉప్పందాలి. వ్యవస్థలను గుప్పెట్ట పట్టిన చంద్రబాబుకి సమాచారం లేకుండా ముందుగా నారాయణ ఎలా మాట్లాడారనేది సస్పెన్స్. ఒకవేళ నిజంగానే చంద్రబాబుకి న్యాయమూర్తులపై మార్పుపై సమాచారం ఉన్నా ఆయన బయట పెట్టకపోవడానికి ఇంకేదైనా కారణం ఉండే ఉంటుంది. తనకు తెలిసిన సమాచారాన్ని తెలివిగా నారాయణతో చెప్పించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇటీవలే తెలంగాణ సీఎం కేంద్ర హోంమంత్రితో భేటీ కావడం, ఏపీ సీఎం జగన్ కూడా అమిత్ షాతో సమావేశం కావడం, ఆ సమావేశం అయిన గంటల వ్యవధిలోనే న్యాయమూర్తుల మార్పుపై వార్తలు రావడం అన్నీ యాదృచ్ఛికంగా జరిగాయా లేక అన్నిటికీ మధ్య ఏదైనా సంబంధం ఉందా అనేది కేవలం అనుమానమే. మొత్తం మీద నారాయణ వ్యాఖ్యలు, అంతలోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పర్యటనలు, ఆ తర్వాత న్యాయమూర్తుల మార్పుపై వార్తలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. దీనిపై చంద్రబాబు ఇంతవరకు స్పందించకపోవడం మరింత సంచలనంగా మారింది.